కథ పేరు ఈ కాలపు పిల్లకాకి. శ్రీకాకుళం జిల్లా తీర ప్రాంతంలో ఉన్న బాతుపురం అనే గ్రామంలో ఒక పెద్ద నేరేడు చెట్టు ఉన్నది. దాని మీద చాలా కాకులు చాలా కాలంగా నివసిస్తూ ఉంటున్నాయి. నేరేడు చెట్టుకు కొంత దూరంలో ఒక నీటి కొళాయి ఉన్నది. చెట్టు మీది కాకులు ఆ కొళాయి దిగువన చేరిన నీటిని తాగటము, అందులోనే స్నానాలు చేస్తూ ఉండడము జరిగేది. మంచి వేసవికాలం. ఒక పిల్లకాకి దాహం వేసింది. అది కొళాయి దగ్గరికి వెళ్ళింది. దాని దిగువన ఒక చిన్న నీటి చుక్క కూడా లేదు. ఎందుచేతనో క్రితం రోజు నుంచి ఆ కొళాయిలో నీరు రావడం లేదు. పిల్లకాకి నీటి కోసం తెగ తిరిగి ఎక్కడా నీరు దొరకక చెట్టు మీదకి తిరిగి వచ్చి ఒక ముసలికాకితో, తాత తాత, నాకు చాలా దాహంగా ఉన్నది, నీరు ఎక్కడ దొరుకుతుంది? ఈ చుట్టుపక్కల చాలా దూరం తిరిగి చూశాను, ఎక్కడా కనిపించలేదు అన్నది. ముసలికాకి కొంచెంసేపు ఆలోచించి ఇలా చెప్పింది. పూర్వం మన జాతి వాడికి ఒకడికి ఇలాగే దాహం వేసిందట. నీటి కోసం తిరగగా తిరగగా చివరకు ఒకచోట పెద్ద కడవ అడుగున కొద్దిగా నీరు కనిపించింది. ఆ నీరు దాని నోటికి అందకపోయేసరికి అది తన ముక్కుతో ఒక్కొక్క గులకరాయి తెచ్చి కడవలో వేసి నీరు పైకి తెప్పించి దాహం తీర్చుకున్నదట. అలాగే మనం కూడా నీటి కోసం గాలించి దాహం తీర్చుకుందాం, ఇలా అని ముసలికాకి పిల్లకాకి నీటి కోసం ఎగురుతూ బయలుదేరాయి. వాటికెక్కడా నీరు దొరకలేదు. కానీ అడుగున కొంచెం నీరు ఉన్న పెద్ద కడవ కనిపించింది. అదృష్టం కొద్దీ సమీపంలోనే గులకరాళ్ళ గుట్ట కూడా ఉన్నది. అవి ఉత్సాహంగా చెరొక రాయి ముక్కున కరుచుకొని తెచ్చి కడవలో వేయసాగాయి. ఒక చెంప దాహము, మరో చెంప ఎండ బాధిస్తూ ఉంటే వాటికి త్వరలోనే నీరసం వచ్చింది. కానీ కడవలో నాలుగో వంతు కూడా నిండలేదు. అయినా అవి కథలో కాకిని తలుచుకొని మరికొంతసేపు రాళ్ళు తెచ్చి కడవలో వేశాయి. అప్పటికి కానీ అది తమ వల్ల అయ్యే పని కాదని వాటికి తెలిసి రాలేదు. తాతగారు, మన జాతివాడు ఒంటరిగా ఈ పని సాధించాడంటివే, మనం ఇద్దరం ఉండి కూడా ఈ పని ఎందుకు చేయలేకపోతున్నాం? నువ్వు నన్ను మోసపుచ్చినట్టున్నావు అన్నది పిల్లకాకి బాగా ఆయాసపడిపోతూ. నేనేమన్నా చూశానుట్రా, మన ఊరి బడిపంతులే నన్ను నిన్ను మోసపుచ్చాడు. ప్రతిరోజు పిల్లల్ని చావబాది పదే పదే ఆ కథ చెబుతూ ఉంటే నేను నిజమే కాబోలు అనుకున్నా అన్నది ముసలికాకి. మరి రెండు కాకులు వచ్చి రాళ్ళు వేసినా ఆ కడవ నిండి నీరు పైకి వచ్చే లోపల తమ ప్రాణాలు పైకి పోవడం నిశ్చయమని తేల్చుకుని కాకులు రెండు నేరేడు చెట్టుకు తిరిగి వచ్చాయి. బడిపంతులు అప్పుడే భోజనం చేసి వచ్చి నడవాలో ఉన్న వాలు కుర్చీలో పడుకున్నాడు. చెట్టు కొమ్మల్లో ఉన్న కాకులకు పంతులతో పాటు నీళ్లతో నిండిన రెండు కడవలు కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నాయి పంతులు గారి ఇంట్లో. ముసలికాకి తొందరపడవద్దని హెచ్చరించే లోపలే పిల్లకాకి కా కా అంటూ వెళ్ళి వాకిట్లో వాలింది. చ పాడు కాకి, ఏకంగా ఇంట్లోకే తగలడ్డావా అని చీదరించుకుంటూ అంట్లను దొడ్లోకి తీసుకుపోయింది పంతులు భార్య. పిల్లకాకి మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. అది ఆమె వెనుకగా పోయి ఒక చెంచాను చప్పున నోట కరుచుకొని రివ్వున ఎగురుతూ ఎదురింటి కప్పు మీదకి వెళ్ళింది. అయ్యో, చెంచా కాకి ఎత్తుకుపోయిందండి అని కేకలు పెడుతూ పంతులు భార్య పరుగు తీసింది. వాలు కుర్చీలో కునికిపాట్లో పడుతున్న బడిపంతులు చప్పున కళ్ళు తెరచి పంచ సవరించుకుంటూ ఆమె వెనుకగా పరుగు తీశాడు. పిల్లకాకి చెంచాను కప్పు మీదనే వదిలేసి చెట్టు మీద ఉన్న ముసలి కాకితో సహా పంతులు గారి ఇంట ప్రవేశించింది. రెండు చెరొక కడవ మీద కూర్చొని తృప్తిగా చల్లని నీరు సేవించాయి. పంతులు గారు పక్క ఇంటి వాళ్లను అడిగి నిచ్చెన తెచ్చి కప్పు మీదకి వెళ్ళి చెంచా చేత పట్టుకుని దిగివచ్చాడు. ఆయన ఇంట్లోకి వెళ్ళగానే తృప్తిగా కడవలలోని నీరు తాగుతున్న కాకులు రెండూ కనిపించాయి. ఆ రోజు నుంచి పాత కథ విడిచిపెట్టి పంతులు పిల్లలకు ఈ కొత్త కథ చెప్పడం ప్రారంభించాడు. అయ్యో,
ఈ కాలపు పిల్లలకున్న తెలివి మాకు లేకపోయింది అనుకున్నది మొసలి కాకి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.